మళ్ళీ చాలా రోజుల తర్వాత తెర మీద మాకు కనిపిస్తున్నాడు మాతో భరణి గారు భరణి గారు మంచి స్టార్ కాస్ట్ ఫుల్ స్టార్ కాస్ట్ తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కొత్త జనరేషన్ ఇట్ ఇస్ ఎన్ ఫ్యామిలీ ఫిల్మ్ ఇట్ ఇస్ ఎన్ ఆల్ క్లాస్ ఫిల్మ్ ఇట్ ఇస్ ఎ యూత్ ఫిల్మ్ ఇట్ ఇస్ ఎవ్రీ క్లాస్ ఫిల్మ్ ఇటువంటి ఫిల్మ్ నిజంగా ఎన్నుకున్నందుకు ఆలీ ఇస్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో ఇట్లాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని తీసుకున్నందుకు ఫస్ట్ నేను కంగ్రాట్యులేట్ చెప్తున్నాను బ్రదర్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు మా అందరికి గర్వకారణం అది అందులో మేము ఒక భాగంగా ఉన్నామంటే అది నిజంగా మా అందరికి సంతోషం ప్రత్యేకంగా నా ఒక క్యారెక్టర్కి వస్తే ఈ రెండు క్యారెక్టర్లు కూడా ఈ రెండు చక్రాలు ఈ సినిమాకి నేను ఈ ఒక్క సీన్ మాత్రం చెప్తాను ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం నన్ను నానా తిప్పలు పెట్టిన డైరెక్టర్ గారు 300 సినిమాల్లో నేను ఇంత శ్రమించలేదు ఈ సీన్కి అంతవరకు నేను చెప్తున్నాను 300 ఫిల్మ్స్ ఐఎమ్ ఎ డీసెంట్ యాక్టర్ గొప్పవాడిని నేను చెప్పట్లేదు అంటే దాన్ని ఎంత ఇనుమడింపు చేసి ఆ క్లైమాక్స్ని అద్భుతంగా చేశాను అండ్ రియలీ ఇది టచ్ చేయని ఒక నిజంగా నా లైఫ్లో నేను టచ్ చేయాలంటే ఇంతవరకు ఆ సీను ఏ తెర మీద రాలేదు అటువంటి సీను అలీ మీద నా మీద అదేవిధంగా మా అందరి మీద చేయడం అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ వెల్ డన్ సో వీఆర్ వెరీ హ్యాపీ ఇటువంటి ప్రాజెక్ట్తో మళ్ళీ మేము అందరం కలిసి చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది ఆలీ ప్రొడ్యూసర్గా కూడా ఒక పెద్ద సక్సెస్ని ఇస్తాడు ఈజ్ అ లెజెండ్ అతను దీంట్లో అతను ఈజ్ అ లెజెండ్ ప్రొడ్యూసర్గా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ఇవాళ మోహన్ గారు దీని కెమెరా ఎనీవే సో ఇట్స్ ఎక్సలెంట్ యూనిట్ అండి రియల్లీ నేను చాలా రోజుల తర్వాత అన్ని సినిమాలు ప్రాణం పెట్టి చేస్తాం కానీ దీన్ని మనసు ప్రాణం అన్నీ పెట్టి చేసాం సో హ్యాపీ టు ఎంజాయ్ ఇటువంటి సినిమా ఇది తెర మీద యూ విల్ ఎంజాయ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ నేనేదో పబ్లిసిటీ కోసం చెప్పట్లే ఇట్ ఆల్ మై హార్ట్ అండ్ టెల్లింగ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం కంగ్రాచులేషన్స్ అండ్ అంటే ఇది 2021లో ఈ కథ తీసుకోవడం జరిగింది మలయాళంలో వికృతి అనే సినిమా ఈ పాండమిక్లో మలయాళం అర్థం కాకపోయినా చాలామంది ఆ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు అరే ఇది తెలుగులో మీరు తీస్తున్నారా ఎక్సలెంట్ మూవీ అండి అని అందరు చెప్తుంటే ఓకే సో ఏంటంటే ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేస్తున్నామని ఒక నమ్మకం అండ్ నరేష్ గారు దానికి యాక్సెప్ట్ చేయడం అలాగే మేడం పవిత్ర లోకేష్ గారు ఆవిడ యాక్సెప్ట్ చేయడం అంటే వీళ్ళిద్దరూ పోటాపోటీ మీద ఇవాళ ఈ సీన్లో చాలా అద్భుతంగా చేశారండి ఆల్మోస్ట్ యూనిట్లోనే చాలామంది సార్ చాలా ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళు యూనిట్ వాళ్ళు అంటే కొన్ని 100 సినిమాలు షూటింగ్లు చేస్తూ ఉంటారు సో వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే నిజంగా ఒక ఆనందం ఉంది ఓహో పర్ఫెక్ట్ మంచి సినిమా తీసుకున్నాం అండ్ ఆఫ్టర్ 27 ఇయర్స్ అమ్మ యమలీల మా గామేష్ మళ్ళీ యమలీల అమ్మ ఈ సినిమాలో ముస్లిం అమ్మ సో ఆవిడ ఆ గెటప్కి నిజంగా చెప్పాలంటే ఆవిడ గెటప్లో ఉన్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు మా షూటింగ్కి వచ్చారు ఈ ఎవరు వస్తున్నారంటే ఆ హౌస్ ఓనర్ ఏమో ఎవరో ముస్లిం లేడీ అనుకున్నారు ఆవిడ ఎవరండి అన్నారు కృష్ణారెడ్డి గారు ఆవిడ ఎవరే ఒకసారి సరిగ్గా చూడండి అన్న అయిపోయి ఈవిడే ఈవిడేంటి ఇలా ఉంది మాకు నిజంగా చాలా ఆనందం వేసింది అండ్ ఆ గెటప్కి అలాగే మౌరియాని ఈ సినిమాలో నటించిన నటులు సప్తగిరి భరణి అన్న ఎల్బి శ్రీరామ్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఈ సినిమాలో అలాగే రామ్ జగన్ మా ఆడిటర్ వివేక్ గారు అలాగే మధు ఎక్సలెంట్ ఎందుకంటే క్లైమాక్స్లో జస్ట్ అలా వచ్చి అలా ఊపేసి అలా వెళ్ళిపోతాడు ఎందుకంటే అంత భయపెట్టించే క్యారెక్టర్ అనమాట మధుది అండ్ అలాగే సిస్టర్ క్యారెక్టర్ తను ఉషశ్రీ భద్రం సనా అండ్ ప్రణవి అవి చెప్పా వివేక్ గారి పేరు చెప్పా ప్రణవి చైల్డ్ ఆర్టిస్టు తను నరేష్ గారు కూతురు వేషం అండ్ అలాగే కిరణ్ సిరిపురం కిరణ్ అలాగే బాబా అలాగే మా మోహన్ ఫ్రమ్ అనకాపల్లి కొనతాల మోహన్
తను కూడా ప్రొడ్యూసర్గా అండ్ అలాగే కాకుండా యూఎస్ఏలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను శ్రీచరణ్ తను కూడా వన్ ఆఫ్ ది ఈ సినిమాలో ఆ సినిమా తను 10 సార్లు చూసి ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అన్న ఓకే కేవలం నీ కోసం నేను ఇండియాకి వస్తానా అని చెప్పి ఇటీవల మధ్య కాలంలో అమెరికా నుంచి వచ్చి ఈ సినిమాకి నేను ఏదో ఉర్తా సాయపతిగా ఈ సినిమాలో ఒక చిన్న నిర్మాతగా నా పేరు వేయండి చూసుకుంటానంటే అలాగే నమ్మ తప్పకుండా అని చెప్పడం జరిగింది సో ఇంతమంది నన్ను సహకరిస్తున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అంటే ఒక యాక్టర్గా కాకుండా ఒక నిర్మాతగా అవ్వచ్చు ఒక ఫ్రెండ్గా అవ్వచ్చు ఒక తమ్ముడిగా అవ్వచ్చు అందరూ యూనిట్లో కాదు అందరూ బయట కూడా చాలామంది సహకరించడం అలాగే ఇప్పుడు మేము మెట్రోలో షూటింగ్ చేస్తున్నాం వాళ్ళు కూడా మాకు చేసుకోండి సార్ భలే వాళ్ళే కథే మెట్రో ఈ కథ హీరోనే మెట్రో సో ఆ మెట్రోలో జరిగిన కథ ఈ చిత్రం అండ్ ఇవాళ ఇక్కడ చేసాం రేపు మెట్రో ఎల్లుండి ఎయిర్పోర్టు దాంతో ఆల్మోస్ట్ ఒక 75% సినిమా ఈ 3 రోజుల్లో మాకు మెయిన్ మేజర్ వర్క్ అయిపోతుంది సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకు అండ్ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ 12, 13, 14 కాశ్మీర్లో ఒక సాంగు చేయబోతున్నాం దానికి స్వర్ణ మాస్టరు కొరియోగ్రాఫరు అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ ఆ రాకేష్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర మెయిన్ కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు ఆయన టెక్నీషియన్ కూడా ఎక్కడెక్కడ సౌండు ఎలాగివ్వాలి అనేది తను మేజర్ పార్ట్ ఉంది ఆయనది ఆయనకి చెప్పగానే నేను చేస్తాను సార్ అని చాలా కాన్ఫిడెంట్గా ఒక అద్భుతమైన పాటలు 2 పాటలు మాకు ఇచ్చాడు ఆయన ఇంకొక పాట ఈ ఫ్యామిలీ మీద ఇంకో పాట కూడా ఉంది అది రెడీ అవుతుంది సో వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మానిటర్లో చూస్తున్నా గ్లిజర్ని వేసుకోకుండా అమ్మాయి ఏడ్చేస్తుంది మా బాబా అన్నాడు సార్ అమ్మాయి గ్లిజర్ని వేసుకోలేదు సార్ న్యాచురల్గా ఏడిచిందండి అన్నాడు నేను మా వాడిని అడిగా ఏంటో అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వలేదా అన్నా అందరికీ నమస్కారం అండి నరేష్ గారు అలీ గారు మాట్లాడిన తర్వాత మనకి మాట్లాడడం ఏమి ఉండదు కానీ వాట్ ఎవర్ ఐ ఫీల్ అది ఒక ఇన్ అ స్మాల్ వే ఐల్ సే ఇప్పుడు కోవిడ్ హ్యాస్ గాట్ అస్ ఇన్ టు దో డిప్రెసింగ్గా ఉంటే కూడా మనము వీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దానిలో సినిమా చూడడం ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అందరికీ బికాస్ వీఆర్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ సో ఒకటేంటంటే దెర్ విల్ బీ ఆల్వేస్ అన్ ఎరా ఒక 10 ఇయర్స్ ఇండస్ట్రీ కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది దానిలో వన్ ఎరా ఈజ్ లైక్ ఓన్లీ హీరోయిజం హీరో అండ్ ఓన్లీ దాట్ అలా కనిపిస్తాయి అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి ఇంపార్టెన్స్ ఉండే ఎరా ఒకటి ఉంది ఆ తర్వాత అలా జరిగింది ఇప్పుడు మళ్ళీ వీ హవ్ కమ్ టు హీరో హీరోయిన్ అదంతా లేకుండా వీఆర్ కమ్ టు క్యారెక్టర్స్ ఈవెన్ హీరోస్ ఆల్సో ఈజ్ డూయింగ్ క్యారెక్టర్స్ ఓన్లీ నౌ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిల్మ్స్ లైక్ హీరో హీరోయిన్ అలాంటిది ఏం లేదు దే హవ్ కమ్ టు క్యారెక్టర్స్ వాట్ ఈస్ రియల్ వాట్ ఈస్ వెరీ న్యాచురల్ అలా చేస్తున్నారు సో అలాంటిది ఒక మూవీ అలీ గారు ఫస్ట్ టైం ఇన్ హిస్ ప్రొడక్షన్ హీ హస్ టేకన్ అప్ అ ఫిల్మ్ లైక్ దట్ అండ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వర్కింగ్ నెక్స్ట్ టు అ గ్రేట్ యాక్టర్ లైక్ నరేష్ గారు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ నాకు అలీ గారు ఎన్నో సినిమాలు నేను కలిశాను కానీ ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్ బట్ హీఈస్ అ మ్యాన్ విత్ గుడ్ హార్ట్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్ సో ఇలాంటి అండ్ అఫ్ కోర్స్ మంజు భార్గవి మేడం ఐ నో హర్ ఫర్ ఇయర్స్ మనం కన్నడ సినిమా చేసాము షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మై డైరెక్టర్ ఆయన యాక్చువల్లీ ఎస్ ఇట్ ఈస్ అ రీమేక్ బట్ ఆయన చాలా స్క్రిప్ట్లో ఎంత మంచి చేంజెస్ తీసుకొచ్చారంటే అది హీ కెన్ కన్విన్స్ అస్ సో వెల్ అంటే మనకి ఏదైనా డౌట్ వస్తే కూడా హీ హాజ్ మేడ్ ద చేంజెస్ సో నైస్లీ దట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్ అండ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు మీకు సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ అని అండ్ అఫ్ కోర్స్ అవర్ మౌర్యా షీ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ అస్
and I'm sure this film, Ali Garki, because it is the first film, he will do more and more 100 films as a producer and an actor, he'll be successful. I wish him all the best and wish the whole team good luck. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.